హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు వాజ్ ద టీవీ. నేను మీ వెంకట్. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్కు తెలుగులో బోలెడంతో ఫాలోయింగ్ ఉంది. ఆమె అందానికి నటనకు ఫిదా అవని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రేమం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే ఎక్కడ లేని క్రేజ్ను సంపాదించుకుంది. ఇక 2016 త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అదే ఏడాది వచ్చిన తెలుగు ప్రేమం సినిమాలోనూ అనుపమ నటించింది. ఇక శతమానం భవతి సినిమాతో అనుపమ తెలుగులో ఫ్యాన్స్కు పెరిగిపోయారు. ఇక ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు, ప్రేమ కోసమే ఈ సినిమాల్లో నటించి ఈ చిత్రంలో పెద్ద ఆడకపోయిన నటనకు మంచి మార్కులే పడిన ఇక అయితే ఈ కిందటి ఏడాది అనుపమ నటించిన రాక్షసుడు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాకు అనుపమ అంగీకరించలేదు. అయితే తాజాగా ఆమె ఓ తెలుగు సినిమాకు సైన్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మేనల్లుడు ఆశీష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇక ఆశీష్ రెడ్డి అరంగేట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్గా అనుపమను సంప్రదించారు. నిజానికి దిల్ రాజుతో అనుపమకు మంచి అనుబంధం ఉంది. దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సినిమాతో అనుపమకు మంచి బ్రేక్ వచ్చింది. అలాగే దిల్ రాజు నిర్మాతగా వచ్చిన హలో గురు, ప్రేమ కోసమే చిత్రం కూడా విజయాన్ని అందుకుంది. సో ఏదేమైనా దిల్ రాజు మీద గౌరవంతో ఆయన మేనల్లుడు సరసన నటించడానికి అనుపమ వెంటనే అంగీకరించారట. ఇక ఈ చిత్రం హుషారుగా దర్శకుడు శ్రీ హర్ష కోనగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం ఏమీ చేయలేదు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. సో ఏదేమైనా ఇది కూడా మంచి హిట్ అవ్వాలని మనసారా కోరుకుందాం. సో ఇట్లాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాస్ దట్ వి థింక్ అడోలిక్స్. బాయ్ బాయ్.